శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నీలావతి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పాడి రైతులు కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన లేగదూడలను ప్రదర్శనకు తీసుకొచ్చారు. అనంతరం శిరీష మాట్లాడుతూ ఆడదూడలు పుట్టేందుకు ఖచ్చితమైన లింగ నిర్ధారణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడి మురళీధర్, డిడి జయరాజ్, డిడి సత్యప్రకాష్, ఏడి చంద్రశేఖర్, ఎంపీడీఓ రమేష్ నాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు కె లక్ష్మణ్, పీరుకట్ల విఠల్, కిక్కర ఢిల్లీరావు, స్థానిక రైతులు పాల్గొన్నారు. ఏర్పాటు చేస్తున్నటువంటి సంకరజాతి లేగదూడల ప్రదర్శన కార్యక్రమం మరియు ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరానికి థ్యాంక్ యూ మేడం గారు. మరి ముందుగా మేడం గారికి పలాస నియోజకవర్గంలో ఉన్న పాడి రైతులు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గేదెలు పెంచుకున్నా మాకు ఎంతో రోజు ఒక ఆదాయం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ పశువుల పెంపకం అనేది దృక్పథం మన రైతు సోదరులకు కూడా మారింది కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇంతకుముందు నేను కూడా ఇదే ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పాను. సాధారణంగా మన రైతు సోదరులు ఏంటంటే ఎక్కువ రోజులు పాలిస్తే అది మంచి నడిపేవారు. మా ఆవు సంవత్సరాలు పాలిస్తుందిరా, మా గేదె 2 సంవత్సరాలు పాలిస్తుందిరా అని చెప్పేవారు. కానీ అది కరెక్ట్ కాదు. ఈనిన తర్వాత తప్పనిసరిగా 3 నెలలు అది చూలికి రావాలి, గడకు రావాలి, చూలు కట్టించాలి. అప్పుడే ఆర్థికంగా రైతుకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా మా సంవత్సరాల తరబడి పాలిస్తుంది కదా అని పెంచుకుంటే దానివల్ల ఉపయోగం రాదు. ప్రతి సంవత్సరం ఒక దూడ పెట్టాలి, ఆవు కానీ గేదె కానీ. ఇది చాలా ముఖ్యం. ఏడాదికి ఒక దూడ అనేది చాలా ముఖ్యం. అప్పుడే రైతుకి పాలతో పాటు దూడలను కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈనిన తర్వాత 3 నెలలు తప్పనిసరిగా చూలికి రావాలి. చూలు కట్టిన తర్వాత 7 నెలల వరకు మనం పాలు తీసుకోవచ్చు. అక్కడ 2 నెలలు 3 నెలలు మాత్రమే పాలు ఇవ్వదు కాబట్టి రైతుకి ఆర్థికంగా ఉపయోగపడతారు. ఈ ఉద్దేశంలో ఏంటంటే ముఖ్యంగా మన ఈ గర్భకోశ చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయడానికి ఉద్దేశం కూడా అదే. మన రైతు సోదరులు ఏంటంటే ఆవు కానీ గేదె కానీ ఎన్నిన తర్వాత అది పాలిస్తుంది కదా అని చెప్పి శ్రద్ధ పెట్టారు. ఇలాంటి గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాల్లో అలాంటి ఆవులు కానీ గేదెలు కానీ తీసుకొస్తే, అలాగే వెంటకరాని పశువులు కానీ తీసుకొస్తే వాటికి పరీక్ష చేసి అవసరమైన మందులు ఇప్పించడం వల్ల వెంటనే అవి ఎదకొచ్చి చూలు పడతాయి. తద్వారా రైతు సోదరులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అర్థమయ్యేలా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ జిల్లా అధికారులకు, స్థానిక అధికారులకు, ఇక్కడికి వచ్చేసిన పార్టీ పెద్దలకు, ముఖ్యంగా రైతు సోదరులకు, మహిళలకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారములు. మన పెద్దవాళ్ళు ఒక మాట అనేవారు, ఒకరి సంపద అన్నది పాడి పంటతో పోలుస్తారు అని. గతంలో ఒకరి సంపద మీరు ఎంత ధనవంతులు అన్నది, మీకు ఎంత పాడి ఉంది, ఎన్ని ఎకరాలు పొలాలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయన్న దాని మీద వాళ్ళు ఎంత పెద్దవారు, అంటే మా తాతలు నానమ్మలు చెప్పిన కథలు చెప్తున్నాను, దాన్ని బట్టి వాళ్ళు ఎంత ధనవంతులు ఆ ఊర్లో అన్నది పోల్చేవారు. అంటే పాడిని పంటని నమ్ముకున్న వాడు ఏ రోజు నాశనం కాలేదు. అలాంటిది ఈరోజు తరాలు మారుతున్నాయి. అందరం సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి, ఇతర ఉద్యోగాలకు వెళ్తున్నా, ఈ రోజుకి కూడా ఆ పాడిని పంటని నమ్ముకుని బ్రతికే ప్రతి రైతు కూడా మరి పెద్దగా ఎదుగుతున్నాడు నేను చెప్పలేదని, ఎవరు ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మరి వాటి నుంచి మనం సంపద పొందాలంటే వాటికి కూడా మనం కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఒక చెట్టు నాటితే సరిపోదు, దానికి నీరు పోసి కావాల్సిన ఎరువులు పోస్తే అది జీవితాంతం మనల్ని పోషిస్తుంది. అలాగే ఈరోజు పాడి ద్వారా మన అభివృద్ధికి తోడ్పడుతున్న ఆ లేగదూడలు కానివ్వండి, ఆవుల్ని కానివ్వండి,
వాటి పట్ల మనం తీసుకోవాల్సిన చిరు జాగ్రత్తలు, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం వాటి పట్ల అవి మన జీవితకాలం ఎలా పోషిస్తాయో, అంటే ఒక బిడ్డ పుట్టాక ఒక సంవత్సరం లోపల మనం బిడ్డకు ఎలా వ్యాక్సిన్ వేసి సంవత్సరం తర్వాత ఆ బిడ్డ తనంత తను ఎలా పెరుగుతాడో, ఈరోజు మనం లేగదూడల పట్ల కానీ ఆవుల పట్ల కానీ ముఖ్యంగా పాడి పట్ల అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక బాధ్యతగా ఈరోజు ఎంత జనరేషన్ ముందుకెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమానికి చిహ్నాలైన పాడిని పంట పట్ల ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారో ఇలాంటి కార్యక్రమాల వల్ల మనకు అర్థమవుతుంది. నిజంగా చాలా మంచి వివరాలు ఇచ్చారు. అయితే ఈరోజు ప్రోగ్రామ్స్ వల్ల మద్దతు చేసి పాడి పట్ల వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలిగేలా కొన్ని చిన్న చిరు జాగ్రత్తలు, చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి తక్కువ కాకుండా వీటి మీద నుంచి మనం కూడా సంపాదన పొందొచ్చు అని మీరు వారికి అవగాహన ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అలాగే మనకి ప్రోత్సాహకరంగా వీటి మీద మనకి ఇంట్రెస్ట్ కలిగేలా ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ కూడా వారి ఉద్యోగాల్ని ఉద్యోగాలుగా మాత్రమే చేయకుండా నిజంగా ప్రజల్లో అవగాహన కల్పించి వారికి ఇచ్చిన బాధ్యతని మనస్ఫూర్తిగా చేస్తున్న ప్రతి ఒక్క అధికారికి వచ్చిన అందరికీ కూడా పేరుపైన మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలుసుకుంటూ ఒక మంచి కార్యక్రమం మనం ఎంత ముందుకెళ్ళినా ఈరోజు మనకు అన్నం పెట్టే రైతు కానీ మనకి పాడిచ్చే వారిని పోషిస్తున్న రైతులు కానీ మర్చిపోకూడదు. నోట్లు మనకి ఆకలి తీర్చవు, ఇవే మనకి ఆకలి తీరుస్తాయి. వీటి పట్ల కూడా మనందరికీ బాధ్యత ఉందని ఒకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలి. ఇనాగరేట్ చేయవలసిందిగా మేడం గారికి కోరుతున్నాం. అదేవిధంగా పిఎండి వ్యాక్సిన్స్ కూడాను లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రోత్సాహంగా అవేర్నెస్ కోసం ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయాలి. మరి ఇందులో మొదటి బహుమతి అక్కడ ఇచ్చానండి. ఎవరెవరైతే దోడులు తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా ఈరోజు లేకపోతే ఎవరెవరైతే తీసుకొచ్చారు